So hello everyone, this is me, your Avinash Devarpalli. Welcome to my YouTube channel, Ride with Avinash. So here, ivalti video lo manam deni gurinchi telusukobothunnam. Cheppandi, somewhat interesting. Nene cheppestanu. Adi vachetappudiki hazard light. Hazard light ante telise untadi kada andarki. Four indicators antaru. Ee button nokka gaane ting 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 heartbeat type vastundi kada. Four indicators ani antam. Okay na. Ade so dani hazard light okka advantages and their disadvantages. Okay na, three advantages and three disadvantages and their uses. కొంతమంది తెలియక తప్పు ప్రదేశాల్లో దాన్ని వాడటం జరుగుతూ ఉంది. సో అసలు వాట్స్ ద యూజ్, అసలు హెజార్డ్ లైట్ ఎక్కడ వాడతాము? కొంతమంది తెలియక ఎక్కడో రోడ్డు మీద పోయేటప్పుడు వర్షం పడుతుంది కదా అని చేస్తారు. అవంతా బక్వాస్. ఓకేనా, దట్ ఆల్ ఆర్ యూజ్లెస్. ఓకేనా, నౌ ఇన్ దిస్ వ్లాగ్ ద జెన్యూన్ యూజ్ ఆఫ్ హెజార్డ్ లైట్ అండ్ దేర్ డిసడ్వాంటేజెస్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ అడ్వాంటేజెస్ అండ్ త్రీ డిసడ్వాంటేజెస్ నేను వాటి గురించి చెప్పబోతున్నాను. అడ్వాంటేజ్ నెంబర్ వన్, ఓకేనా, దాన్ని మనం వాడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలో ట్వంటీ స్పీడ్లో మీకు ఎక్కడైనా వింటర్ సీజన్, ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటర్ సీజన్ అని అనుకోండి, మీరు రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు నైట్ టైం వి కాంట్ ఏబుల్ టు సీ ద రోడ్ ప్రాపర్లీ. ఓకేనా, వెళ్తూ ఉంటాం అబ్బా, మొత్తం క్లౌడీ క్లౌడీగా వచ్చేస్తుంది, ఫాగ్ జమ అయిపోతుంది, మనం ఎంత ఇక్కడ ఫాగర్ ఆన్ చేసినా కానీ మనకి అదనేది క్లియరెన్స్ అనేది అవ్వదు. సో ఆ టైంలో ఏం చేస్తామంటే కొంతమంది హెడ్ ల్యాంప్స్ ఆన్ చేస్తే మళ్ళీ వాళ్ళ కళ్ళల్లోనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఓకేనా, అది కరెక్ట్ కాదు. సో కొంతమంది నేనే ఎగ్జాంపుల్, ఓకేనా, అది ఆఫ్ చేసేసుకుని ఫాగ్ ల్యాంప్స్ వేస్తాను, నా దానికి ఉన్నాయి కాబట్టి. కొంతమంది వెహికల్ బేస్ వర్షన్స్ ఉంటా ఉంటాయి, సో వాళ్ళకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫోర్ ఇండికేటర్స్ వేస్తారు. దేనివల్ల అంటే, అసలు హెజార్డ్ లైట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఖతరా, నా వల్ల మీకు డేంజర్ అని చెప్పటానికి, అంటే నా వెహికల్ నుంచి, నేను నడిపే వెహికల్ నుంచి మీకు ప్రాబ్లం అని నేను మీకు తెలియజేస్తున్నాను. దట్ టు స్పీడ్, 20 బిలో స్పీడ్లో మనం చిన్నగా వెళ్తాం, 20 or 30 స్పీడ్ బిలోలో మనం వెళ్తూ ఉండగా మనకి కనిపించని సిచ్యువేషన్స్లో ఇది ఆన్ చేసుకోగానే మనకి రెడ్ లైట్ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో, దట్ టు ఆ వైట్ కలర్ మార్జిన్స్ ఉంటాయి కదా, అది రిఫ్లెక్ట్ అవటానికి మాత్రమే. నీకు ఎదురు విజిబిలిటీ అనేది రోడ్డు ఉండదు. హెడ్ లైట్స్ ఆఫ్ చేసుకోండి నైట్ టైం పాసింగ్, ఐ మీన్ ఎప్పుడైతే మీకు కళ్ళల్లో ఇది అవుతా ఉంటుందో, రిఫ్లెక్ట్ అవుతా ఉంటుందో, మీ హెడ్ ల్యాంప్స్ మీ కళ్ళల్లోనే పడతాయి. ఓకేనా, సో ఆ టైంలో అసలు హెడ్ ల్యాంప్స్ ఆన్ చేసుకోవద్దు. ఫాగ్ ల్యాంప్స్ మీ వెహికల్ కనుకుంటే ఆన్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా, ఫాగ్ ల్యాంప్స్ లేని సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ఇంక ఈ ఫోర్ ఇండికేటర్స్ వేసుకుని వాడటం. ఓకేనా, సో దట్ ద మెయిన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉండగా మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఓకేనా, బ్రేక్ డౌన్ అయిపోయింది, పంచర్ అయిపోయింది. సో సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి బ్రేక్ డౌన్, మీరు హైవేలో జర్నీ చేస్తూ ఉండగా ఎక్కడ పక్కన లేబై ఉండవు. సో ఓకేనా, దాని పరంగా మీరు మీ కార్ను ఒక సైడ్ ఆఫ్ చేసుకొని పార్క్ చేసుకునేసేసి మీ మెకానికల్ పరంగా ఏమైనా బోనట్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలన్నా కానీ కంపల్సరీ మీది నాన్ పార్కింగ్ ఏరియాస్లో, నాన్ పార్కింగ్ ప్లేసెస్లో మీరు కార్ అనేది మీరు పార్క్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఫోర్ ఇండికేటర్స్ అనేది ఆన్ చేసుకోండి. అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్ షేప్లో రేడియం అనేది ఒకటి వచ్చి ఉంటుంది, మీరు ఆబ్వియస్లీ చూసే ఉంటారు, విచ్ మే యూజువల్ బీన్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అండ్ రేడియంలో ఉంటుంది. పెద్ద పెద్ద లారీ డ్రైవర్స్ వెనక మళ్ళీ పెట్టేసేసి ఉంచుతారు, ఏమన్నా పంచర్ అయితే అట్లా ఉంటుంది. సో మన కారు వాళ్ళకి ఏమనంటే కొంచెం ఎక్కువ కదా, కొంచెం ఈగో బల్పు ఎక్కువ కదా, సో తీసేసేసి పక్కన పడేస్తారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, మీరు హెజార్డ్ ల్యాంప్ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా కానీ అదనేది ఇంపార్టెంట్లీ మీరు పక్కన అనేది ఒక సైడ్ పెట్టుకోండి. సో మెయిన్ ఈ త్రీ యూజెస్. ఫస్ట్ ఏంటి దబ్బా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే వింటర్ సీజన్లో వర్షం పడుతూ ఉండగా మన లైట్ అనేది మన కళ్ళల్లోనే రిఫ్లెక్ట్ అయినప్పుడు, మన కార్కి ఫాగ్ ల్యాంప్స్ లేనప్పుడు మొత్తం ఆఫ్ చేసుకొని ఓన్లీ మార్జిన్స్ అనేవి తెలుసుకోవటానికి హెజార్డ్ లైట్ అనేది ఆన్ చేసుకోవాలి. దట్ టు ఆ వైట్ లైన్స్ కనిపించడానికి మాత్రమే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు మన కార్లో మనమే ఇది చేసుకోవడానికి, నో పార్కింగ్లో పెట్టినప్పుడు ఇది చేసుకోవడానికి హెజార్డ్ ల్యాంప్ అనేది వాడతాం. అండ్ థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, అక్కడ కూడా కంపల్సరీ. ఎక్కడనంటే ఇంకా ఎట్లా చెప్పాలి, ఫారెస్ట్ ఏరియాస్ డెడ్ కర్వ్స్ ఉంటవి, ఆ కర్వ్స్లో మనం చూడలేము, చేయలేము. సో ఐ మీన్ బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి. సో ఒక కర్వ్లో అంటే ఎదుటోడికి ఏదైతే విజిబుల్ కర్వ్ ఉంటుందో ఆ కర్వ్లో ఫోర్ ఇది ఉంటుంది కదా ట్రయాంగిల్, అది అక్కడ పెట్టేసేయండి. ఓకేనా, ఇవి దీని యూజెస్. అంటే డిసడ్వాంటేజెస్ ఎవరైతే తెలియకుండా వాడతారో దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి టనల్స్ ఉంటాయి కదా, టనల్స్ అంటే మనం ఏమంటాము, టనల్స్ అబ్బా,
గృహలు, గృహల్లోకి పోయేటప్పుడు కొంతమంది వేసి పడేస్తారు. ఇంకా పోనీ 40, 50, 60, 70, 80 స్పీడ్లో కూడా ఆన్ చేసి పడేస్తారు. ఇంక మనకేం సంబంధం లేదు, గుద్ది పడేసినా కానీ నేను టన్నెల్లోకి ఎంటర్ అయినాను, నీది ఆన్ చేసుకుని నువ్వే చూసుకోకుండా వచ్చి గుద్దేశావు. సో అస్సలు అనేది ఆనే చేయొద్దు, ఎందుకంటే టనల్స్లో మీకు షేడీ మొత్తం బ్లాక్, దీనివల్ల ఎదుటున్న ట్యూబ్ లైట్స్ కూడా మీ కళ్ళల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీ వెనకొచ్చే కార్స్ కానీ మీ ఎదుటి పోయే వాళ్ళ రిఫ్లెక్టర్స్ కానీ చాలా ప్రాబ్లం అయ్యేసేసి మీకే డేంజర్ సిచ్యువేషన్లో పడే సిచ్యువేషన్ ఉంటుంది. సో టనల్స్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఆన్ చేయకండి. ప్లస్ హైవేస్లో వెళ్ళేటప్పుడు కొంతమంది వర్షం పడుతుంది కదా అని చెప్పేసి 4 ఇండికేటర్స్ వేస్తారు. వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్, మెయిన్ యాక్సిడెంట్స్ అవడానికి రీజన్ ఇదొకటి. ఇప్పుడు నా ముందర ఒక కారు పోతున్నాడు, 4 ఇండికేటర్స్ వేసుకుని, ఐ మీన్ హజార్డ్ లైట్ ఆన్ చేసుకుని, నేను వెనకమాల వస్తూ ఉంటాను, నేనేమని అనుకుంటాను, వాడు ముందర నుంచి రైట్ సైడ్ కర్వ్ అవ్వాలి, నేనేమనుకుంటాను, అచ్చా చలో వీడు చిన్నగా వెళ్తున్నాడు కదా నేను ఓవర్ టేక్ చేద్దామని వెళ్ళిపోతాను, వాడు రైట్ టర్న్ అవ్వాలి, వాడు సిగ్నల్ వేయలేదు, ఐ మీన్ సిగ్నల్ అంటే హజార్డ్ లైట్ వేసుకున్నాను, 4 ఎలుగుతాయి నాకు తెలియదు, నేను పోయి కొట్టేస్తాను. సో తప్పెవరిదని చెప్పగలం, ఎవరిది చెప్పలేదు, 20-30 స్పీడ్లో ఉన్నా నేను పోయి కొట్టేస్తాను. సో అట్లాంటి సిచ్యువేషన్లో హజార్డ్ లైట్ అనేది అసలు ఆన్ అనేది చేయకండి. మీ సిగ్నల్ మీరు వేసుకోండి, కనిపించకపోతే ఇన్విజిబుల్ అయితే కారు పక్కనైనా పెట్టి కూర్చోండి, అంతే తప్ప మీరు రన్నింగ్ సిచ్యువేషన్లో రెయినీ మూమెంట్లో అసలు అనేది ఆన్ చేయకండి. అండ్ ద థర్డ్ మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి పార్కింగ్ ప్లేసెస్, కమర్షియల్ ప్లేసెస్, పెట్రోల్ బంక్స్ దగ్గర కానీ, ఐ మీన్ పెట్రోల్ అయిపోగానే కానీ ఎక్కడన్నా కానీ ఆగున్న చోట కానీ, టాయిలెట్స్ కోసమని ఎక్కడన్నా ఆగుంటాం కదా, ఒక పక్కన పెట్టేసేసి ఆన్ చేసేస్తాం, అట్లా ఆన్ చేయకండి. ఏమవుతుందంటే డ్రైవర్స్కి, వెనకమాల వచ్చే డ్రైవర్స్ కానీ ఎదుట వచ్చే వాళ్ళకి కానీ మీరు అంటే అక్కడ ఏదో రెస్ట్ పొజిషన్ అని చెప్పేసి వేసుకుని వాళ్ళు కూడా ఆగేస్తారు, ఇంకా మీకే ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఆ ట్రయాంగిల్ ఏదైతే వెహికల్ కార్తో పాటు మీకు ఇస్తాడో అదనేది ప్లేస్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు దిస్ ఆల్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ దర్ డిసడ్వాంటేజెస్. మీ కార్కి ఫాగ్ ల్యాంప్స్ ఉంటే ఓకే, బట్ ఆఫ్టర్ మార్కెట్ ఉన్నా కానీ వేయించుకోండి. రైనింగ్ సిచ్యువేషన్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్, నేను సఫర్ అయినాను కాబట్టి నా ప్రాబ్లమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, హెజార్డ్ ల్యాంప్స్ అనేది రెయిన్ పడేటప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఆన్ అనేది చేయకండి. మీరు బిలో 10-20, ఇఫ్ సపోజ్ ఆఫీస్ వెహికల్స్ ఉంటాయి, ఇప్పుడు రోడ్ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు రోడ్ మొత్తం చూసుకుంటూ వెళ్తూ ఉండాలి, ఓ 20-30 స్పీడ్లో ఓ పక్కన వెళ్తూ 4 ఇండికేటర్స్ వేసుకోండి, అంటే వాడికి అర్థమైపోతుంది, డే టైమే కాబట్టి మొత్తం అర్థమైపోతుంది, అచ్చా ఓకే దే ఐ మీన్ చిన్నగా వెళ్తున్నారు, ఏమి హైవే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి వాడు నీ పక్క నుంచి వెళ్ళిపోతాడు. అదే నువ్వు నైట్ సిచ్యువేషన్లో వేసుకుంటే వెనక నుంచి నీకు వచ్చేవాడికి ప్రాబ్లం, నిన్ను ఎవరైతే వెనక నుంచి ఓవర్టేక్ చేస్తారో వాడికి ప్రాబ్లం. సో హెజార్డ్ లైట్ యూజ్ వచ్చేటప్పటికి నాన్ పార్కింగ్ ప్లేసెస్లో మనం మన వెహికల్ అనేది పార్క్ చేసినప్పుడు యూస్ఫుల్, అండ్ మన వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు, మన వెహికల్ పంచర్ అయినప్పుడు, మనం ఎవరికైతే మనం ఇండికేట్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, మిగతా సిచ్యువేషన్లో వర్షం పడేటప్పుడు కానీ, టనల్స్లో పోయేటప్పుడు కానీ, ఓవర్ స్పీడ్ దగ్గర కానీ అస్సలు అనేది హెజార్డ్ లైట్ ఆన్ చేయకండి. ఆన్ చేస్తే మీకు ప్రాబ్లం, మీ వెహికల్కి ప్రాబ్లం, వెనక నుంచి వచ్చేవాడికి ప్రాబ్లం. సో దిస్ ఆల్ ఆర్ ద మేజర్ థింగ్స్. నేను సఫర్ అయినాను కాబట్టి నేను నా ప్రాబ్లమ్స్ అన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్ కనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ రైడ్ విత్ అవినాష్ అన్న పేజ్లోకి వచ్చేసేసి నాకు డిఎం చేయండి, డైరెక్ట్ మెసేజ్ చేయండి. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను సాల్వ్ చేసేస్తాను. ఇంకేమన్నా మంచి మంచి కంటెంట్స్ ఉంటే నాకు, ఐ మీన్ ఏమని అంటారు, అందించండి. ఓకేనండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడానికి. సో హోప్ ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్. వన్ ఆఫ్ ద రైడర్స్ అంటే 95% ఆఫ్ యాక్సిడెంట్స్ ఇవి తెలవకుండానే జరుగుతున్నాయి. సో ఈ వీడియో చూసే వాళ్ళకి నాకు తెలిసినంత వరకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్, మరెన్నో వీడియోస్ మీరు చూడటానికి. అండ్ పక్కనున్న బెల్ ఐకన్ కూడా రింగ్ చేయండి, నేను ఈసారి నుంచి పోస్ట్ చేసే వీడియోస్ మీకు తొందరగానే ఇంటిమేషన్ అండ్ నోటిఫికేషన్ అనేది రావడానికి. సో హోప్ గైస్ యూ లవ్డ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.